ఈ ప్రపంచంలోనే కాదు ఈ విశ్వంలో కూడా అన్నిటికన్నా గొప్పదైన ప్రేమ అందరికన్నా గొప్పదైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చాలామంది దేవుడని చెప్తారేమో కానీ నిజమైన దేవత నిజంగా మనం నిత్యం ఆరాధించాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన కన్న తల్లి కన్న తల్లికి మించిన దైవం మరొకటి ఉండదు అయితే మనల్ని నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి మనం బాధపడితే ఆమె ఏడుస్తూ మనం సంతోషపడితే ఆవిడ ఉప్పొంగిపోతూ అసలు ఆవిడ ప్రేమని ఒక తల్లి ప్రేమను చెప్పాలి అంటే ఒక వీడియో కానీ ఒక అక్షరం కానీ ఒక పుస్తకం కానీ ఏకంగా ఒక గ్రంథమే కానీ సరిపోతుంది కానీ అలాంటి తల్లిని ఒక దారుణమైన స్థితికి తీసుకొచ్చాడు ఒక కొడుకు జరిగిన విషయం ఏంటి అంటే తాడేపల్లి గూడెంలోని బ్రహ్మానందపురంలో ఒక కన్న తల్లిని అది కూడా వయసు మీద పడిన తల్లిని తన కొడుకే ఒక డంపింగ్ యాడ్లు అంటే చెత్తను పారబోసే ఒక యాడ్లో పడేసి వదిలేసి వెళ్ళిపోయాడు కనీసం తను తిండి తినడానికి చేతికి డబ్బులు కూడా ఇవ్వకుండా మూడు రోజుల పాటు ఆ డంపింగ్ యాడ్లోనే ఆవిడ మగ్గిపోతూ కనిపించింది అయితే ఆ డంపింగ్ యాడ్లో మున్సిపాలిటీ చెత్త వేసేవాళ్ళు చూసి అయ్యో పాపం ఈ పెద్ద ఎందుకు ఇక్కడ ఉంది అని వాళ్లే అక్కడున్న ఆమెను గుర్తించి ఏం జరిగిందని చెప్తే రెండు రోజుల క్రిందట తన కొడుకే తనను స్వయంగా ఆటోలో తీసుకొచ్చి అక్కడ దింపేశాడని పది నిమిషాల్లో వస్తానని చెప్పి మాయమేపాడని చెప్పింది అయితే ఇక ఆ మున్సిపాలిటీ వాళ్ళు వెంటనే అక్కడున్న జిహెచ్ఎంసి అలాగే రెవెన్యూ వాళ్ళకి ఫోన్ చేసి మొత్తం జరిగిన వృత్తాంతం అంతా చెప్తారు చెప్పారు అయితే అక్కడున్న అధికారులు ఈ పెద్దావిడిని అంటే ఈవిడ పేరు వచ్చేసరికి రామలక్ష్మి ఈమె భర్త పేరు కృష్ణ అట అయితే ఈమె విజయవాడ గవర్నర్ పేటలో నివాసం ఉంటున్నారట కానీ తన కొడుకే తనని తాడేపల్లి గుడి తాడేపల్లి వరకు తీసుకొచ్చి అక్కడ రామచంద్రపురం డంపింగ్ యార్డ్లో పడేశాడట అయితే ఆమెకు మతి స్థిమితం ఏదైనా కొద్దిగా పాడైందా లేకపోతే ఇంకేదైనా వేరే రుగ్మతలు ఉన్నాయా అని అక్కడున్న వైద్యులు పరీక్షించారు కానీ ఆమె అయితే ఆరోగ్యంగానే ఉంది కానీ తన కన్న కొడుకే ఆ చెత్త డంపింగ్ యార్డ్లో వదిలేసి వెళ్ళిపోవడం ఆమె మానసికంగా తట్టుకోలేకపోతుంది తీవ్రంగా నిరాశపడి కళ్ళంబిట నీళ్లు పెట్టుకుంటూ తీవ్రమైన భావోద్వేగానికి లోనవుతూ కనిపించింది దాంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా ఆమెకు కడుపు నిండా భోజనం పెట్టి కొద్దిగా వైద్య సహాయం అందించి ఒక మంచి వృద్ధాశ్రమంలో చేర్పించారు అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది ఇటువంటి కొడుకులు ఉన్న చోట బహుశా నరకం అంటే ఏంటో చూపించాలేమో అనిపించింది